Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమి నేతల డిష్యూమ్ 100 రోజుల్లోనే ఇంత మార్పా? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇటీవలే 100 రోజులు దాటింది. అయితే పిఠాపురం నుంచి ఆదోని వరకు, ధర్మవరం నుంచి ఒంగోలు వరకు కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. కూటమికి ముందు కుదిరిన పుత్తులతో 3 పార్టీలు ఏకమై జగన్ ప్రభుత్వాన్ని అయితే ఓడించగలిగారు. కానీ తమ నియోజకవర్గంలో గెలిచిన నేతల ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నారు. ఇగోలో విభేదాలకు ప్రధాన కారణం ఎవరి పార్టీ వారిదే, ఎవరి ఎజెండా వారిదే, ఎవరి ఎజెండా వారిదే. తమ పార్టీ కేడర్ కోసమే కూటమి పార్టీలు పట్టుబడుతుండటంతో మిత్రపక్షాలకు చెందిన నేతలలో విభేదాలు రచ్చకెక్కాయని చెప్పక తప్పదు. ఇందులో ఏ పార్టీ నేతది తప్పు కాదు. ఎందుకంటే ఎవరి కేడర్ను వారు కాపాడుకోవాలి, ఎవరి జెండాను వారు పదిలంగా ఉంచుకోవాలి. 2024 ఎన్నికలలో కూటమి పార్టీల కేడర్ నేతలందరూ కలిసికట్టుగా పనిచేశారు. టికెట్ దక్కకపోయినా కలిసి మెలిసి జెండాలను మోశారు. అయితే కూటమి పార్టీల మధ్య ఎన్నికల అనంతరం మాత్రం విభేదాలు అధినాయకత్వాలను కలవరపెడుతున్నాయి. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించే పిఠాపురంలోనూ టీడీపీ జనసేనల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన ఎస్విఎస్ఎన్ వర్మ ప్రభుత్వం ఏర్పాటైన 4 రోజుల నుంచే అసంతృప్తితో ఉన్నారు. అక్కడ జనసేన నేతలకు వర్మకు మధ్య గ్యాప్ బాగా పెరిగింది. లోకల్ నాయకత్వం మధ్య అసలు పొసగడం లేదు. తాజాగా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలకు అమితుమి సిద్ధమవుతున్నారు టీడీపీ జనసేన నేతలు. ఈ ఎన్నికలు పార్టీ గుర్తు లేకుండా జరిగేవి అయినా అధికారం ఉన్న పార్టీలు డైరెక్టర్ల పదవులను పంచుకుని ఏకగ్రీవం చేసుకునే వీలుంది. 5 డైరెక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగానే జనసేన నేతలు తమ అభ్యర్థులను రంగంలోకి దించారు. దీంతో వర్మ కూడా తన అనుచరులను పోటీకి దించి సై అన్నారు. 2 పార్టీల నుంచి చెరో 5 పోటీ చేస్తుండటంతో 2 పార్టీల మధ్య పోటీ అనివార్యమైంది. ఒక రకంగా 2 పార్టీలు బల నిరూపణకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఆదోని నియోజకవర్గంలో అక్కడి సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుకు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు పొడసూపాయి. ఇద్దరు వేరువేరుగా ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. దీంతో కేడర్ కూడా 2 విడిపోయారు. ఆధిపత్య పోరే దీనికి కారణమని తెలుస్తోంది. ఇక ధర్మవరంలో బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్కు టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మున్సిపల్ కమిషనర్ నియామకం ఇందుకు కారణం. ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. జనసేనలో చేరిన బాలినేని వదిలేది లేదని చెబుతున్నారు. ఇవి కేవలం ఉదాహరణ మాత్రమే. అనేక నియోజకవర్గాలలో కూటమి పార్టీల నేతల మధ్య రచ్చరంబోల పార్టీ అధినేతలకు తలనొప్పిగా మారనున్నాయి.